హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మేము ఉమెన్స్ డే సందర్భంగా ఏబిఎస్ బార్బిక్యూకి వెళ్ళాము. ఇది సుచిత్రలో. చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. ముందుగా మేము వన్ డే ముందే బుక్ చేసుకున్నాము స్లాట్ 2:00 వెళ్ళాము. అక్కడ ఆర్గనైజింగ్ అంతా చాలా బాగుంది. 7 మెంబర్స్ వెళ్ళాము. 7 సీటర్స్ మంచిగా సెట్ చేసి ఇచ్చారు. మా డుగ్గు అయితే ముందుగానే వెళ్ళిపోయి కూర్చున్నాడు ప్లేస్లో. బాగా ఎంజాయ్ చేశాడు కూడా. మేము అలా వెళ్ళి కూర్చోగానే ముందుగా గప్చుప్ తీసుకొచ్చి పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత గ్రిల్ చికెన్ అది గ్రిల్ తవ్వడానికి అది సెట్ చేశారు. తర్వాత పాలకూరతో పాలకతో సంస్కృతితో చేశారని చెప్పి తీసుకొచ్చారు. అది కూడా అయి చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. అలా అది టేస్ట్ చేస్తుండగానే స్వీట్ పొటాటో తీసుకొచ్చారు. అది కూడా టేస్ట్ బాగానే ఉంది. తర్వాత కార్న్ తీసుకొచ్చారు. తర్వాత ఫ్రూట్స్ పైనాపిల్, వాటర్ మెలన్ అది తీసుకొచ్చారు. అండ్ మష్రూమ్ పన్నీర్ కూడా తీసుకొచ్చారు. మేము అన్నీ ట్రై చేసాము. ఓకే, మష్రూమ్ మష్రూమ్ పన్నీర్ పైనాపిల్ ట్రై చేద్దామా. నాకు ఒకటి క్యా హేవో చికెన్ సీ కబాబ్. ఓకే, హ్యావ్ టు సీ. 1 ఫిష్, 1 ప్రాన్ అండ్ మోర్ ఫిష్. ఫిష్ మీడియం రోస్టెడ్, మీడియం పైసీ. వేస్తే జాదా చీజ్ బోల్సి. ఏం తీస్తాం? చికెనా? ఏంటిది ఏంటిది? చికెన్ ప్రాన్స్ అంటా ట్రై చేద్దాం. డుగ్గు చాక్లెటా? కొన్ని డెజర్ట్ ఐటమ్స్ ఫిష్. అలా స్టార్టర్స్ వాళ్ళు తెచ్చి సర్వ్ చేశాక మేము ఏమేమి ఉన్నాయని చూద్దాం వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ రాగానే సర్వ్ చేశారు కదా, అలాగే గప్చుప్ ఉంది, పావు భాజీ ఉంది, ఏదో చికెన్ కీమా పావు అంట. అది బాగానే ఉంది టేస్ట్. ఇక్కడ మామూలుగా వెజిటేరియనే కాదు, నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఫిష్ అనే కాదు, వేరే వాళ్ళకి అది. ఇక్కడ డక్, షార్క్, ర్యాబిట్ అన్నీ మిగతా అన్నీ ఉన్నాయి. మనం కావాలి అనుకుంటే మనం చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు చేసి పెడతారు. ఈ ఐటమ్స్ అన్నీ అవే. ఒక దాంతో అదిగోండి, డక్ ఎగ్ అన్నీ ఉన్నాయి నాన్ వెజ్లో ఐటమ్స్. అలా అది చూసాకంటే మేము దాంట్లో ఏం ట్రై చేయలేదు, ఓన్లీ చికెన్ మటన్ ఫిషే. తర్వాత చైనీస్ ఫుడ్ ఉంది, నూడిల్స్, పాస్తా, అది ఆలూతో చేశారు కదా, అది కూడా బాగుంది. చిన్నపిల్లలకి ఇలా చైర్ కూడా ఇచ్చారు. అదిగో మటుక్కుని అలా కూర్చోబెట్టేసాను. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏం తినాలా అని. నేను మళ్ళీ చైర్ దగ్గరికి వెళ్ళేసరికి లెగ్ పీస్ సర్వ్ చేశారు. తర్వాత మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చూసాము. ఇవన్నీ డెజర్ట్స్. చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి, స్వీట్స్ కూడా ఉన్నాయి. కానీ మనము పెట్టిన అమౌంట్కి వర్తబుల్ ఫుడ్ అనే చెప్పచ్చు. చాలా బాగున్నాయి చాక్లెట్. తర్వాత ఇక్కడ సూప్స్ ఉన్నాయి. ఇది టొమాటో సూప్. మాకు అంటే మా అంత మంచిగా అనిపించలేదు. తర్వాత ఇది కార్న్ సూపు. ఇది మటుకు టేస్ట్ చాలా బాగుంది. ఇది ట్రై చేసాము. తర్వాత ఇదంతా వెజిటేరియన్ ఫుడ్. దీంట్లో వచ్చేసి పప్పు, పన్నీర్ కర్రీ, సమ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అన్నీ. ఇది వచ్చేసి తర్వాత నాన్ వెజ్ అంతా మనమే సర్వ్ చేసుకోవాలి కర్రీస్ మటుకు. ఇక్కడ ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ, అపోలో ఫిష్ కర్రీ, చికెన్, మటన్ విత్ దమ్ చికెన్ బిర్యానీ ఇక్కడ ఉంది. అది మేము ప్లేట్లో సర్వ్ చేసుకొని తీసుకెళ్ళాము. మనం బటర్ నాన్, మేమైతే బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చాము. ఇది పెరుగు అంటే కర్డ్ రైస్ అండ్ సలాడ్ ఉంది, అప్పడాలు అవి ఇలా అన్నీ తీసుకొచ్చి టేబుల్ దగ్గర పెట్టాక బటర్ నాన్ చెప్పాము కదా, అదే ఆర్డర్ వచ్చేసింది.
మేము కర్రీస్ తెచ్చిన దాన్ని తీసుకొని మళ్ళీ కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఇచ్చారు. ఇది మింట్ ఫ్లేవర్ సమ్ లెమన్ ఇలా ట్రై చేసామన్నీ. నాన్ బటర్ నాన్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ పిజ్జా కూడా ఉంది అక్కడ, మేము చెప్పాము అది రావడానికి ఇది టైం పట్టింది. ఇవి స్వీట్స్ అని ఇందాక చూపించాను కదా కొన్ని డెజర్ట్ ఐటమ్స్. ఇది ఐస్ క్రీమ్లో అన్నీ వేసి వీళ్ళు ఇలా తెచ్చుకున్నారు పిల్లలు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు అక్కడ రిసీవింగ్ కానీ వాళ్ళ సర్వింగ్ కానీ చాలా బాగుంది. అండ్ లాస్ట్లో మాకు ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పి కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇలా మేము ఉమెన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ దెమ్ రెస్టారెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఈవెన్ అందరూ మిగతా అందరు ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే రిలేటెడ్గా చెప్తున్నాను, బట్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ అండ్ లవింగ్ ఉమెన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, థ్యాంక్ యూ. మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.